హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ త్రివేణి. వెల్కమ్ బ్యాక్ టు త్రివేణి భాస్కర్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో డిష్ వాషర్ గురించి షేర్ చేయబోతున్నానండి. డిష్ వాషర్ వల్ల ఉపయోగం ఉందా లేదా, అది ఎలా వర్క్ అవుతుంది అన్న విషయాన్ని షేర్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా నోటిఫికేషన్స్ ద్వారా మీకు రీచ్ అవుతాయి. అయితే డిష్ వాషర్ని చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఇక్కడ డిష్ వాషర్ ఉందండి, చూడండి. డోర్ ఇలా ఓపెన్ చేయగానే ఇది డిష్ వాషర్. డిష్ వాషర్ కొనాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ కొన్ని టిప్స్ అయితే చెప్తాను, తర్వాత అది ఎలా వాడాలి అన్న విషయాన్ని షేర్ చేస్తాను. మాకు ఇక్కడ షింక్ ఉంది కదా, షింక్ పక్కన డిష్ వాషర్ ఉంది, చూడండి. డిష్ వాషర్ ఇది, ఇదైతే సింక్. డిష్ వాషర్ కొనాలి అనుకున్నప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ రెంటెడ్ హౌస్ కానివ్వండి, ఓన్ హౌస్ కానివ్వండి, లేదా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళైనా సరే పైప్ లైన్ ఉండాలి, ఇన్ను అవుట్ కంపల్సరీగా ఉండి ఒక స్విచ్ సాకెట్ రెండు ఉండాలన్నమాట. అవి ఉంటే సపరేట్ గా ఉండాలి ఫస్ట్ అయితే ఇది. తర్వాత డిష్ వాషర్ ఎప్పుడు సింక్ కి పక్కనే ఉండాలండి. సింక్ కు రైట్ సైడ్ కానివ్వండి, లెఫ్ట్ సైడ్ కానివ్వండి, సింక్ పక్కన ఉంది అనుకోండి, గిన్నెలు ఇలా తీసి ఇలా పెట్టుకోవచ్చు. అదే సింక్ ఇక్కడుండి డిష్ వాషర్ ఇంకెక్కడో ఉంది అనుకోండి, మనకి ఇవన్నీ తీసుకెళ్లి అక్కడ ప్లేస్ చేసే బదులు మనమే కడుక్కుంటే అదే బెస్ట్ కదా అన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ కాకపోయినా తర్వాతకి మనం ఇవన్నీ అక్కడికి తీసుకెళ్లి ప్లేస్ చేసుకునే లోపు మనమే కడుక్కోవచ్చు, కడిగేసుకోవచ్చు గిన్నెలు అన్నింటినీ అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఫస్ట్ షింక్ పక్కన, అంటే అట్ సైడ్ కానివ్వండి, ఇట్ సైడ్ కానివ్వండి, షింక్ పక్కకు ఉండేలాగానే చూసుకోండి. ఒకవేళ కిచెన్ లో ప్లేస్ లేదు అనుకునే వాళ్ళకి బాల్కనీస్ లో అయినా సరే షింక్ ఉండి తర్వాత డిష్ వాషర్ కి ప్లేస్ ఉండాలి, అలా ఉంటేనే డిష్ వాషర్ ని ప్లాన్ చేసుకోండి. డిష్ వాషర్ మోడల్ ని చూడండి, మా డిష్ వాషర్ బోష్ కంపెనీదండి. ఇంకా మోడల్ మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇంకా అలాగే ఇక్కడ చూడండి, ఇది ఆన్ హాఫ్ బటన్, ఇది ఈకో, అంటే తక్కువ పవర్ యూస్ చేయాలి అని అనుకున్నప్పుడు దీన్ని యూస్ చేస్తాము. ఇదైతే హాఫ్ లోడ్, తక్కువ పాత్రలు ఉన్నప్పుడు ఈ ఆప్షన్స్ కి వెళ్ళచ్చు. అలాగే ఎక్స్ట్రా డ్రై, మనము నాన్ వెజ్ ఐటము అలా చేసుకొని కొంచెం జిడ్డుగా గిన్నెలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ కి అయితే వెళ్ళచ్చు. అలాగే ఇంటెన్సివ్ కడాయి, మనకి మరీ ఎక్కువ జిడ్డుగా ఉన్నాయి గిన్నెలు అని అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ కి వెళ్ళచ్చు. అలాగే ఎక్స్ప్రెస్ స్పార్కిల్, గిన్నెలు ఎక్కువ షైన్ రావాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ కి వెళ్ళచ్చు. నెక్స్ట్ ఇది ఆటో. ఇంకా ఆటో అయితే అందరికీ తెలిసిందే, లైక్ వాషింగ్ మిషన్ టైప్ అన్నమాట. ఇది ఈకో, రెగ్యులర్ గా ఇది వాడుకోవచ్చు. నేనైతే రెగ్యులర్ కి ఈ ఆప్షన్ కే వెళ్తాను. ఇంకా క్విక్ ఆప్షన్, తొందరగా గిన్నెలు గలీజ్ ఏం లేవు, త్వరగా అయిపోవాలి అని అనుకున్నప్పుడు క్విక్ ఆప్షన్ కి వెళ్తాము. నెక్స్ట్ ప్రీరిన్స్, మనం వాషింగ్ మిషన్ లో ఎలాగైతే మిషన్ క్లీన్ అవ్వడానికి ప్రీరిన్స్ ఆప్షన్ కి వెళ్తాము, అలాగే డిష్ వాషర్ లో కూడా మిషన్ క్లీన్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ యూస్ చేస్తామన్నమాట. ఇంతేనండి ఆప్షన్స్. నేనైతే ఎక్కువనే ఎక్కువ యూస్ చేస్తాను రెగ్యులర్ కి. ఇది ఆన్ చేసి స్టార్ట్ బటన్ కొట్టామంటే ఇంకా స్టార్ట్ అయిపోయినట్టే. లోపలైతే చూడండి ఇలాగుంది, ఇక్కడ ఒక ర్యాక్, అలాగే ఇక్కడ ఒకటి వచ్చింది. మామూలుగా డిష్ వాషర్ లో 12 ప్లేట్స్ ది లేదంటే 14 ప్లేట్స్ ది వస్తుంది, ఇదైతే 14 ప్లేట్స్ మోడల్. ఇంకా దీంట్లో గిన్నెలు ఎలా పెట్టాలి అన్న విషయాన్ని కూడా చూపిస్తాను. పెట్టి గిన్నెల్ని వీటిని పూర్తిగా రిమూవ్ చేసేయచ్చండి బయటికి, చూడండి పూర్తిగా ఇలా రిమూవ్ చేసి ఇందులో గిన్నెల్ని మళ్ళీ స్టోర్ చేసుకొని అందులో పెట్టుకోవచ్చు.
అలాగే ఇది కూడా చూడండి ఇందులో స్పూన్స్ వేసుకోవడానికని ఇందులో చిన్నవి చూడండి కొంచెం ఇది ఇందులో చిన్నవి ఇందులో మీడియం సైజు ఇందులో ఇంకా పెద్ద పెద్దవి ఏమన్నా ఉన్నా అన్నట్టు ఇది వీటిని కూడా ఇలాగా తీసుకోవచ్చు చూడండి ఇలాగా సెట్ చేసుకొని వీటిని క్లోజ్ చేసుకుంటే ఎక్కువ కదలకుండా స్టిఫ్ గా ఉంటాయి నీటిగా క్లీన్ అయిపోతాయి ఇవి ఇవి కూడా ఫోల్డబుల్ అండి చూడండి ఇలాగా గిన్నెలు పెద్ద పెద్దవి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగా ఫోల్డ్ చేసుకోవచ్చు వీటిని చూపిస్తాను చూడండి ఇలాగా పూర్తి ఫోల్డ్ చేసి ఇక్కడ పెద్ద పెద్ద గిన్నెల్ని పెట్టుకోవచ్చు చూడండి ఇలాగా ఫోల్డ్ చేసుకోవచ్చు లేదు మనకు కావాలనుకున్నప్పుడు ఇలా చేసి ఇందులో గిన్నెల్ని పెట్టొచ్చు ఇంకా ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా నైఫ్స్ చిన్న చిన్న స్పూన్స్ ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ కూడా కుక్కర్ విజిల్స్ ఇలాంటివన్నీ చిన్న చిన్న ఉంటాయి కదా చాలా చిన్నవి అలాంటివి కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడ కూడా ఇది చూడండి ఇవి కూడా పూర్తి ఫోల్డబుల్ కావాలంటే ఇలాగా వద్దనుకుంటే ఇలాగా పెట్టేసుకోవచ్చు టీ గ్లాస్ పెట్టేటప్పుడు ఇలా పెట్టుకుంటాము లేదా కొంచెం గిన్నెలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు వీటి ఇలాగ పెట్టేసి పెద్ద పెద్ద గిన్నెలను అయితే పెట్టేసుకోవచ్చు అలాగే ఇక్కడ salt వేయడానికి ఇది salt వేయడానికండి క్యాప్ ఇంకా ఇది salt కి డిష్ వాషర్ కి ఛాన్స్ కూడా వస్తాయి రెక్కలో గిన్నెలు పెట్టేటప్పుడు చూడండి ఇది టచ్ అవ్వకూడదు గిన్నెలకి అక్కడ మరి ఇంకొకటి ఇక్కడ కూడా వస్తుంది చూడండి ఈ ఫ్యాన్ రెక్క రెండు గిన్నెలకి టచ్ అవ్వకుండా గిన్నెల్ని అయితే మనం ప్లేస్ చేసుకోవాల్సింది వస్తుంది ఇంకా మనకి బయట యూటిలిటీ ఉంది అని అనుకోండి దీంట్లో మొత్తం గిన్నెలన్నింటినీ సెట్ చేసుకొని ఇలాగే తీసుకెళ్లి బయటికి డిష్ వాషర్ లో పెట్టేసుకోవచ్చు ఇందులోకి salt ఒక్కసారి వేసాం అనుకో 1 మంత్ దాకా వస్తుందండి ఒక్కసారి ఫిల్ చేసేస్తే 1 మంత్ దాకా నిలువ ఉంటుంది ఈ స్లాట్ వచ్చేసి చూడండి డిటర్జెంట్ అయినా వేయొచ్చు టాబ్లెట్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఎక్కువ టాబ్లెట్స్ యూస్ చేస్తాను అలాగే ఇటువైపు ఉన్నది ఇంకా రిన్స్ వేసుకోవాలి ఒక్కసారి రిన్స్ వేసుకున్నాం అనుకోండి 3-4 టైమ్స్ మనం డిష్ వాషర్ లో గిన్నెల్ని అయితే వేసి వాడుకోవచ్చు ఇది టాబ్లెట్ ఇంకా రిన్స్ ఇదైతే ఫినిష్ కంపెనీ salt అండి salt అంటే రెగ్యులర్ గా వాడే salt కాదు డిష్ వాషర్ కని సెపరేట్ గా ఇలాగ వస్తుంది ఇది salt అయితే ఇది ఫినిష్ లోనే రిన్స్ ని కూడా సేమ్ కంపెనీలో తీసుకున్నాను నేను రిన్స్ ఇది అలాగే టాబ్లెట్స్ ని కూడా చూపిస్తాను ఇప్పుడు ఇది ఫినిష్ కంపెనీ టాబ్లెట్స్ అండి టాబ్లెట్స్ ఉంటాయి డిటర్జెంట్ కూడా ఉంటుంది నేనైతే ఎక్కువ టాబ్లెట్స్ నే వాడతాను వీటిని ఆన్లైన్ లో పర్చేస్ చేసుకున్నాను అమెజాన్ లో కాని ఫ్లిప్కార్ట్ లో కాని ఎక్కడైనా అవైలబుల్ లో ఉన్నాయి ఇవి ఇంకా బోష్ కంపెనీవి కూడా దొరుకుతాయి మీకు ఏవి కావాలంటే వాటిని తీసుకోవచ్చు ఈ మూడు కంపల్సరీగా ఉండాల్సిన థింగ్స్ డిష్ వాషర్ కి వీటిని ఎలా వేయాలో అనేది కూడా ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను ఇదైతే పూర్తి రిమూవ్ చేసి వేస్తానండి నేను salt ని అప్పుడు కొంచెం కంఫర్ట్ గా వేసుకోవచ్చు salt పడిపోకుండా ఇలాగా మొత్తాన్ని ఫిల్ చేసుకోవాలి ఒక్కసారి ఫిల్ చేస్తే 1 మంత్ దాకా మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు ఇలా వేసుకున్న తర్వాత క్యాప్ అయితే క్లోజ్ చేసుకోవాలి ఇలాగా క్లోజ్ అయిపోయింది కదా అంతే ఇంకా ఇప్పుడు గిన్నెల్ని పెట్టి చూపిస్తాను గిన్నెలని ఏమీ లేకుండా ఇలా నీట్ గా తీసేసుకోవాలి అన్నం మెతుకులు కాని ఇంకా కరివేపాకు అలా ఉంటాయి కదా అలా ఏమీ లేకుండా ఇలా నీట్ గా తీసుకుంటున్నాను చూడండి చూడండి అన్నం మెతుకులు ఇంకా కరివేపాకు అలా ఏమీ లేకుండా ఇలాగా ఒక ప్లేట్ ని తీసి
ప్లేస్ చేసుకోవాలి ఫోర్టీన్ ప్లేట్స్ పడతాయండి ఈ డిష్ వాషర్ లో ఇలాగా మొత్తాన్ని ఒకదాని తర్వాత ఒకదాని ప్లేస్ చేసుకోవచ్చు చాలా చక్కగా నీట్ గా ఎంత షేమ్ వస్తాయంటే డిష్ వాషర్ లో అసలు మనం ఎంత కడిగినా ఇంత నీట్ గా అయితే రావు గిన్నెలు ఒకసారి అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి నేను గిన్నెలన్నింటిని ఇలా ప్లేస్ చేశాను ఎప్పుడు గిన్నెల్ని ఇలా రివర్స్ లోనే పెట్టాలి బోర్ నుంచి పెట్టాలి గిన్నెల అవనివ్వండి లేదా గ్లాస్ నవనివ్వండి ఇంకా స్పూన్స్ కూడా చూడండి ఇలా ప్లేస్ చేశాను ఇంకా టీ ఫిల్టర్ అయితే ఇలా ఫుల్ బ్లాక్నెస్ ఉంది కదా ఇది మొత్తం చాలా బాగా క్లీన్ అయిపోతాయి ఈ బ్లాక్నెస్ మొత్తం వెళ్ళిపోతుంది ఒకసారి పూర్తి అయిపోయినాక మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఎలా క్లీన్ అయ్యాయో అలాగే చూడండి ఇంకా ప్లేట్స్ ని ఇలాగా ఇంకా గిన్నెలని దీన్నైతే నేను తీసేశాను ఇది తీస్తే గిన్నెలు ఎక్కువ పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో తీసేసి ఇలా ప్లేస్ చేసుకున్నాను ఇప్పుడు గిన్నెలు ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఫ్యాన్ రెక్కలు ఉంటాయి కదా చూడండి అలా గిన్నెలకి టచ్ అవ్వకుండా ఉండాలి కిందున్న ఫ్యాన్ కి కూడా గిన్నెలు టచ్ అవ్వకూడదు ఇలా పెట్టుకున్న తర్వాత గిన్నెలు టచ్ అవ్వకూడదు టాబ్లెట్ వేసి చూపిస్తాను టాబ్లెట్ అయితే ఇలాగొస్తుంది చూడండి ఇలా వేసేయడమే ఇక ఇలా వేసి క్లోజ్ చేస్తే అంతే ఇందులోకి రిన్స్ వేసుకోవాలి ఇలాగా క్లోజ్ చేస్తే అయిపోయింది క్లోజ్ చేసి నేనైతే స్విచ్ ని ఆన్ చేసుకుంటాను ఇప్పుడైతే చూడండి ఆన్ చేస్తున్నాను అలాగా ఆన్ చేయగానే మనకు టైమింగ్ వచ్చేస్తుంది కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు నేనైతే రెగ్యులర్ గా ఇదే వాడతానండి ఇప్పుడు ఈకో బటన్ ఆన్ చేసి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ ఆప్షన్స్ లో చెక్ అవుట్ వాటర్ అని రీఫిల్ salt అని అలాగే రీఫిల్ rinse అని కూడా ఉంది కదా ఏవి లేకపోయినా కూడా ఇండికేటర్ అయితే వచ్చేస్తుంది salt లేకపోయినా అలాగే rinse లేకపోయినా వాటర్ సప్లై అవ్వకపోయినా కూడా ఇండికేటర్ అయితే వచ్చేస్తుంది మనకు అర్థమైపోతుంది ఏది వేయాలన్న విషయం చూడండి అసలు సౌండ్ కూడా లేకుండా చాలా సైలెంట్ గా అసలు మిషన్ కి వేసినట్టే తెలినట్టుంది కదా అలాగే ఈ స్లాబ్ హైట్ ని కూడా చూసుకోవాలి ఇంకా అర్థం గాక 1 మంత్ పెండింగ్ ఉండిపోయిందండి దీని హైట్ అర్థం గాక కన్ఫ్యూజ్ అయిపోయి ఇది గూగుల్ లో ప్రకారం హైట్ చేస్తే ఇంక ఇది మరింత హైట్ అయిపోతుంది బాగోదు ఇప్పుడైతే కొంచెం లో హైట్ ఫ్యాషన్ కదా అని చెప్పి 1 మంత్ అయితే ఉండిపోయాము సర్లే ఇంకా ఎంత సేపటికి లాక్ డౌన్ కంటిన్యూ అవుతానే ఉండడంతో సర్లే అని డైరెక్ట్ గా డిష్ వాషర్ అయితే బుక్ చేసేసాము బుక్ చేసాము చూద్దాం లేదంటే రిటర్న్ పెడదాం అనే ఉద్దేశంతో ఫ్లిప్కార్ట్ లో అయితే బుక్ చేసుకున్నాము ఇంకా వచ్చింది వచ్చినాక హైట్ చూస్తే బాగా హైట్ ఇంకా దీని మీద బల్లంటే బాగా హైట్ అనిపించింది సర్లే అని చెప్పి సర్చ్ చేస్తే ఇంకా ఈ ప్లేట్ రిమూవ్ చేయొచ్చు అని ఒక వీడియో చూశాను నాకైతే బలే అనిపించింది ఇంకా ఈ ప్లేట్ రిమూవ్ చేయడం ద్వారానే ఈ డిష్ వాషర్ ఇలా సాధ్యమైందన్నమాట అందుకోసమని ఎవరికైనా ఈ టిప్ యూజ్ అవుతుంది అన్నట్టు షేర్ చేస్తున్నాను కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి ఈ టిప్ యూజ్ అవుతుందని అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడు డిష్ వాషర్ టైమింగ్ అయిపోయిందండి చూద్దాం డిషెస్ ఎలా క్లీన్ అయ్యాయో మీరు కూడా ఒకసారి చూద్దురు చాలా వేడిగా ఉన్నట్టుంది చూడండి ఎంత హైజీనిక్ గా క్లీన్ అయిపోయాయో అసలు ముట్టుకుంటే ఎంత షైన్ వస్తున్నాయో చూడండి మనం ఎంత క్లీన్ చేసినా ఈ షైన్ అయితే రావు టీ స్టైనర్స్ కూడా చూడండి చుట్టూ చక్కగా
ఆ బ్లాక్నెస్ అంతా పోయి ఫుల్ షైన్ వచ్చేసాయి కదా, చాలా బాగుంటాయండి. నేను ఒక్కసారి కడిగినవి కూడా పెట్టేస్తూ ఉంటాను. టీ స్టైనర్స్ మామూలుగా ఫుల్ బ్లాక్ అయిపోతాయి కదా, ఆ కర్రలు మొత్తం పోయి కొత్త వాటిలాగా తయారవుతాయి. ఇంకా ప్లేట్స్ని కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. చూడండి ప్లేట్స్ తల తల మెరుస్తున్నాయి కదా, మనం ఎంత కడిగినా ఈ షైన్ అయితే రావు. ఇంకా 25% మనకైతే వర్క్ ఉంటుందండి, ఇది 75% మాత్రమే మనకు యూజ్ అవుతుంది. ఎందుకంటే సింక్లో నుండి గిన్నెలన్నీ తీసి డిష్ వాషర్లో ప్లేస్ చేయాలంటే 25% మనకు కూడా వర్క్ ఉంటుందని చెప్పుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్కి మేడ్ వద్దు అనుకున్న వాళ్ళకి మాత్రం డిష్ వాషర్ భలే యూజ్ అవుతుంది. ఇంకా టీ గిన్నెలు కూడా చూడండి ఎలా క్లీన్ అయిపోయాయో. కొన్ని గిన్నెలనైతే చూపిస్తాను, చూస్తూ ఉండండి. గ్లాసులు ఇంకా బుజ్జి బుజ్జి గిన్నెలు చూడండి, చాలా చక్కగా క్లీన్ అయిపోయాయి కదా. చాలామందికి డౌట్ ఉంటుంది డిష్ వాషర్ బాగా క్లీన్ అవుతుందో లేదో అనేసి, అలా ఏమీ డౌట్ అవసరం లేదండి, చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే మనం సింక్లో నుండి తీసి డిష్ వాషర్లో పెట్టుకునే కొంచెం పని అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇదండి డిష్ వాషర్ గురించి అయితే. ఇదండి ఇవాల్టి వీడియో, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.